ఇక జార్ఖండ్ లో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కాంగ్రెస్ కూటమి నుంచి హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ పగ్గాలు చేపట్టనున్నారు. 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండియా కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరవుతున్నారు. అయితే సోరెన్ మంత్రివర్గ కూర్పుపై ఆసక్తి కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది. ముఖ్యమంత్రిగా హేమంత్ స్వీకారం చేయడం ఇది 4వ సారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 24 స్థానాలు దక్కాయి. దీంతో తిరిగి అధికారం దక్కించుకున్న సోరెన్ తన మంత్రివర్గానికి సిద్దం చేశారు. భాగస్వామ్య పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు కావాలని కోరుతుంది. ఆర్జేడీకి క్యాబినెట్లో స్థానం దక్కనుంది. సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఇండియా కూటమి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకార వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్పీసీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ పాల్గొంటారు. జార్ఖండ్లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కానీ 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలు కొట్టి హేమంత్ సోరెన్ వరుసగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు.